పాలక సంస్థ అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. పాలకవర్గం లేకపోవడంతో ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రజల అవసరాలను పక్కన పెట్టి తమ అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పై ఏబిఎన్ కథనం. గుంటూరు నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అంతులేదు. నగరపాలక సంస్థకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల అవసరాలను తొంగలో తొక్కి తమ అవసరాలు తీర్చుకునే పనులపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. నగరపాలక సంస్థలోని ప్రతి విభాగంలో అవినీతి పాతుకుపోయింది. నగరంలో పలు రోడ్ల వెంట ఫుట్పాతులను కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. అయితే ఈ ఫుట్పాతుల మీద మనుషులు కూడా నడిచే పరిస్థితి లేదు. అత్యధిక టెండర్ ధరలకు తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఈ పనులకు వెచ్చించిన డబ్బుల్లో సగం మాత్రమే ఖర్చు చేసి నాసిరకం పనులు చేయించారు. మిగిలిన మొత్తాన్ని అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు పంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఫుట్పాతులపై కనీసం ఒక్కరు కూడా నడిచిన సందర్భం లేదు. ఈ ఫుట్పాతులు చిరు వ్యాపారులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి నగరంలోకి వచ్చే జేకేసీ కాలేజ్ రోడ్డును ఈ మధ్యనే 80 అడుగుల రోడ్డుగా విస్తరించారు. రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైన్స్ కట్టారు. ఈ డ్రైన్స్ కట్టేటప్పుడు ఎగుడు దిగుడుగా కట్టారు. అప్పుడు స్థానికులు ప్రశ్నించినా పట్టించుకోకుండా పూర్తి చేశారు. ఇప్పటికీ ఆ కాలువలోని నీరు సక్రమంగా బయటకు పోవడం లేదు. ఇంతవరకు ఎలా ఉన్నా ఇప్పుడు అదే రోడ్డులో ఇరువైపులా ఫుట్పాత్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. 1 కోటి రూపాయలు పైబడి ఈ ఫుట్పాత్లు నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు. వాహనాల్లో తప్ప విడిగా అసలు జనమే తిరగని రోడ్డులో ఫుట్పాతులు అవసరం లేదని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తారకరామనగర్లో ఎప్పటినుంచో ఇంటర్నల్ రోడ్లు వేయాలని మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు అడుగుతున్నా పట్టించుకున్న నాదుడే లేడు. ప్రజలకు అవసరం లేని ఫుట్పాతులు నిర్మించే కంటే ప్రజలకు అవసరమైన రోడ్లు వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ప్రాంతంలో జరిగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. రోడ్లు సరిగా లేకపోవడంతో చాలా చోట్ల మురికి కాలువల్లోనే మంచినీటి పైపులు వేశారని వాపోయారు. తారకరామ నగరం మెయిన్ రోడ్ అండి. ఈ రోడ్డుకి రోడ్డు వేస్తామని ఎప్పుడో వచ్చారు. 3 మంత్స్ 4 మంత్స్ పైకిందనే 2 లాక్స్ తీసుకున్నారు, చేస్తామన్నారు. 1 ఇయర్ అయింది తీసుకున్నారు. ఎవరు అసలు వస్తున్నారు చూస్తున్నారు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఈ డ్రైనేజీ చూస్తే చూడండి అసలు ఎలా ఉందో. అది దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లా. అది అంత పేరుకుపోయి కాలువలు సరిగ్గా దియ్యరు. అది మొన్నటిదాకా అయితే చెత్త కూడా వేశారు. ఈ మధ్య చెత్త అట్లా గోల్ చేసేసరికి అది పడిన ఇట్లా మా అట్లా చేసేసి అదంతా రోతగా ఉండి ఆ నీళ్లు మాకు వాటర్లో వచ్చి పైకి వచ్చి స్మెల్ వస్తుంది. ఆ వాటర్ మేము పద్దాకులు క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పట్టుకోవాలంటే మాకు ప్రాబ్లం అవుతుంది. 3-4 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా సరిగా పట్టించుకోకుండా చేస్తా, అవసరం లేని పనులు చేసుకుంటా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం లేదు. వాళ్ళకి ఏదన్నా లాభాపేక్ష ఉంటే చేసుకుంటున్నారు తొందరపడి, లేదంటే మటుకి వేస్తున్నారు. అదేమంటే యూజీడీ వేస్తున్నాము, యూజీడీ లేట్ అయిపోతుంది, వాళ్ళ వాళ్ళే కరెంట్ ఎలక్ట్రికల్ పోయి తీయాలని చెప్పుకొచ్చారే. కానీ మాకైతే 8 సంవత్సరాల నుంచి పుష్కరాలకు స్టార్ట్ అయిన రోడ్డు ఇంత మటుకి రోడ్డు ఫార్మేషన్ కావడం వాళ్ళు చేయడం వాళ్ళ వల్ల కాలేదు. గుంటూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరాయి. ఉన్నతాధికారులు తక్షణమే ఈ అక్రమ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.